ఏపీ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చేసుకుంటున్నాయి గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఉన్న పోటీ అంతా ఇంటా కాదు సర్పంచ్ పదవి కోసం బంధాలు బంధుత్వాలను పక్కన పెట్టి పలువురు పోటీ పడుతున్నారు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాతల గ్రామ సర్పంచ్ పదవి కోసం అత్తాకోడళ్లు బరిలోకి దిగారు పాతపట్నం నియోజకవర్గంలో రాజకీయ నేపథ్యం కలిగిన ఫ్యామిలీ కలమట కుటుంబం జిల్లాలో వీరికి రాజకీయ పరంగా ఘన చరిత్రే ఉంది మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన తర్వాత అతని కుమారుడు కలమట రమణమూర్తి రెండుసార్లు పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత టీడీపీలోకి మారారు పంచాయతీ ఆవిర్భావం నుంచి నాలుగు సార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు కలమట మోహన్ రావు భార్య వీరమ్మ అయితే ఈసారి ఐదోసారి వీరమ్మ సర్పంచ్ బరిలో నిలిచారు కానీ పదవి ఆమెకు దక్కలేదు ఎన్నిక ఏకగ్రీవం కాలేదు ఎందుకంటే ఆమె చిన్న కుమారుడు రమేష్ విఆర్వోగా విధులు నిర్వహిస్తూనే వైసీపీ అభిమానిగా చెలామణి అవుతున్నారు దీంతో ఆ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం తన భార్య సుప్రియను బరిలోకి దించి తల్లిపై పోటీకి సిద్ధం చేశాడు అలా అత్తాకోడళ్లు ఆ పంచాయతీలో సర్పంచ్ పదవిని అధిరోహించేందుకు పోటీ పడుతున్నారు గెలుపు కోసం వారి భర్తలను వెనకేసుకుని వెళ్లి మరీ ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే నాలుగుసార్లు ఈ పంచాయతీ ప్రజలకు చేసిన సేవలే తనను గెలిపిస్తాయని అత్త వీరమ్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు తన భార్య గెలుపును ఎవరూ అడ్డుకోలేరని మాజీ ఎమ్మెల్యే మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే అటు కోడలు కూడా గెలుపు తనదేనని అంటున్నారు అధికార పార్టీ అండదండలు యువ సర్పంచ్ గా గ్రామానికి సేవ చేసే అవకాశం తనకే దక్కుతుందని కోడలు సుప్రియ గెలుపుపై ధీమాగా ఉన్నారు ఇక ఈ కోడల పోటీలో ఎవరు గెలుస్తారో అన్న విషయాన్ని పంచాయతీ ఓటర్లే తేల్చనున్నారు అది తేలాలంటే వచ్చే పదమూడు వరకు వేచి చూడాల్సిందే